హలో, వెల్కమ్ టు ప్రతిమాస్ వరల్డ్. ఇక్కడ కొత్తిమీర చట్నీ చేశాను నేను. కొత్తిమీర పచ్చడి అందరికీ తెలిసిందే. నేను కొంచెం ఏం చేశానంటే కొంచెం క్యాప్సికమ్ వేశాను. అంటే ఆ టెక్స్చర్ బాగుంటుంది మనకు, ఆ కన్సిస్టెన్సీ పచ్చడి తయారు చేసినాక రెడీ అయినాక చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. నచ్చితే ట్రై చేయండి. దీంట్లో కావాలంటే మనం ఇంకా ఫ్లాక్ సీడ్స్ వేసుకోవచ్చు, అట్లనే పుచ్చగింజలు, వాటర్ మెలాన్ సీడ్స్, ఇవన్నీ ఉంటాయి కదా, మెలాన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, ఇవన్నీ వేసుకొని కూడా నువ్వులు వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని చేసుకుంటే ఇంకా బాగుంటుంది, ఆ టేస్ట్ వేరే ఉంటుంది. మంచి కాల్షియం రిచ్ ఫుడ్ అవుతుంది, అప్పుడు యాంటీ ఆక్సిడెంట్ రిచ్ కూడా అవుతుంది. ఎందుకంటే మనకి కొత్తిమీరలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మనం వేసుకునే నట్స్ వాటిలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్, కానీ మనకు కావాల్సిన అన్ని వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ ఏం చేశానంటే నేను ఈ చట్నీకి క్లే పాట్లో చేశాను, అలాగే కోకోనట్ ఆయిల్ యూస్ చేసి చేశాను. క్లే పాట్ ఫస్ట్ క్లీన్ చేసుకొని అది బాగా వెల్ సీజన్ది అయితే, మంచిగా సీజన్ చేసింది అయితే కనుక మనకి స్మూత్గా నాన్ స్టిక్లా యూజ్ అవుతుంది క్లే పాట్ అనేది. సో కొత్తిమీర బాగా శుభ్రంగా కడిగేసుకొని దాంట్లో కట్ చేసుకున్న టొమాటోస్ వేసుకోవాలి. మన టేస్ట్కి సరిపడినట్టు మన కారం ఎంత తింటామనేది మనకు తెలుసు కాబట్టి దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు అనేది వేసుకోవాలి. కొంచెం కళ్ళుప్పు వేశాను. క్యాప్సికమ్ అనేది ఒక 2 తీసుకున్నాను నేను. మన తెలుస్తుందండి పచ్చడి మనకి ఎంత స్పైసీ ఉంటుంది, దాన్ని బట్టి క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకొని కొంచెం కళ్ళుప్పు, కొంచెం ఒక 8 నుంచి 10 వరకు గార్లిక్ వేసి, కొంచెం కోకోనట్ ఆయిల్ వేసి స్టవ్ మీద పెట్టేసి ఓపెన్ ఎయిర్లో చేయాలి. ఫస్ట్ ఒక దాంట్లోంచి వాటర్ రిలీజ్ అయ్యే వరకు, వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఒకసారి మూత పెట్టేసి ఆ వాటర్ అదంతా కొంచెం మగ్గుతుంది అన్నప్పుడు ఆ మూత తీసేసి ఆ నీళ్ళు ఇంకిపోయే వరకు మగ్గిచ్చేసి దాంట్లో ఇంక లాస్ట్లో జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవటమే. కచ్చాపచ్చాగానే పట్టుకోవచ్చు, నేనైతే ఇలా పట్టేస్తాను. దీని హెల్త్ బెనిఫిట్స్ విషయానికి వస్తే ఇది మన కళ్ళకు కూడా చాలా మంచిది, ఇది మన ఐసైట్కి చాలా మంచిది అంటారు. డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ ఉండవు అనమాట. మనం రోజు కొత్తిమీర తింటే కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది కొత్తిమీర తింటే, అలాగే బ్యాడ్ కొలెస్ట్రాల్ని కట్ చేస్తుంది. మనకి హెల్దీ బోన్స్కి కొత్తిమీర అనేది బాగా యూజ్ అవుతుంది. అట్లానే లేడీస్కి మెన్స్ట్రల్ పీరియడ్స్లో క్రామ్స్ వస్తాయి అంటే కదా, బ్లీడింగ్ టైంలో క్రామ్స్ వస్తాయి, ఆ క్రామ్స్ అవనేవి ఇది మనం యూస్ చేసుకోవడం వలన కంట్రోల్ అవుతాయి అన్నమాట. అట్లానే మనకు మన ఐసైట్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అట్లానే ఇది దీంట్లో విటమిన్ సి అనేది ఉంటుంది కాబట్టి మనకు అన్ని విధాల మంచిది, ఐరన్ రిచ్ కూడా. దీంట్లో మనకి మన ఎల్డిఎల్ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, దాన్ని తగ్గిస్తుంది అన్నమాట. అది మనకి కార్డియోవాస్క్యులర్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమీ రాకుండా కూడా ఇది కంట్రోల్ చేస్తుంది. సో ఇదే కాదు, మనకి స్కిన్ కానీ ప్రతిదానికి చాలా యూజెస్ ఉన్నాయండి. దీంట్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది మన ఫుడ్లో ఇంక్లూడ్ చేసుకుంటే మనకి హెల్త్కి మంచిది. ట్రై చేయండి. అలానే జ్యూస్ చేసుకొని తాగితే కూడా దీంట్లో కొంచెం లెమన్ పిండుకొని, కొంచెం ఈ జ్యూస్ చేసుకొని దానిలో లెమన్ పిండుకొని తేనె వేసుకొని అలా కూడా తాగుతారు. దాన్ని పుదీనా కొత్తిమీరతో కలుపుకోవచ్చు, పుదీనా తులసాకులతో కలుపుకొని చేసుకున్నా కూడా ఇది మనకి మంచి ఐరన్ వస్తుంది. అట్లానే మునగాకుతో కూడా చేసుకుంటే కూడా మనకి కాల్షియం రిచ్ అవుతుంది. ఎట్లయినా ప్రతిరోజు ఇది యాడ్ చేసుకుంటే సలాడ్స్ రూపంలో అయినా కానీ దీన్ని యాడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. నట్స్ సీడ్స్తో కూడా కలిపి తినొచ్చు, ట్రై చేయండి, బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ గ్రేట్ డే.